వాత్సల్యపూర్ణుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. ఆశ్రయదుర్గమైన దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. యెహోవా అతనిని కాపాడుచుండెను, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మనలను కంటి పాపలా కాపాడే దేవుడు, దేవుని ప్రజలను కాపాడే దేవుడు. కునుకక నిద్రపోక పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగులకుండా ఏ అపాయము రాకుండా కాపాడే దేవుడు. ఆయన మన ప్రాణమును కాపాడే దేవుడు. దావీదు రాజైన తరువాత దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మందిరము పట్ల ఆసక్తి కలిగి జీవించారు. దావీదు దేవుని సంతోషపరచటము వలన దావీదు శత్రువులపై ఎక్కడికి యుద్ధమునకు వెళ్ళినను దావీదుకు దేవుడు తోడై ఉండి అతనిని కాపాడుచుండెను. దావీదు ఎక్కడికి వెళ్ళినను దేవుడు అతనిని కాపాడుచుండెను. దావీదు అనేక కష్టములు శ్రమలు అనుభవించినా దేవుడిని విడిచిపెట్టలేదు. కనుక కష్టకాలమందు గుండె జారిపోయే పరిస్థితులలో సహాయము చేసే దేవుడైన యేసయ్య దావీదును కాపాడుచుండెను. ఆప్తులైన వారే హాని చేయచూచినప్పుడు, మిత్రులు తోడు లేకుండా పోయినప్పుడు న్యాయము తీర్చే యేసయ్య దావీదుకు తోడై ఉండి దావీదును కాపాడుచుండెను. మనము కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్న ఎడల దేవుడైన యేసయ్య మనలను కాపాడుతూ ఉంటారు. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా కాపాడే దేవుడు మన దేవుడు. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచిన ఎడల మన దేవుడు విశ్వాసులను కాపాడే దేవుడు. దేవుని సన్నిధిలో నీతిమంతులమై విరిగిన హృదయము కలిగి నలిగిన మనసు కలిగిన ఎడల మన ప్రతి విధమైన ఆపదల నుండి విడిపించి రక్షించి మన ఎముకలన్నిటినీ కాపాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుని కొరకు మనము సహనముతో కనిపెట్టుకుని ఎడల నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి కాపాడి పైకి లేవనెత్తి 40వ కీర్తన 11వ వచనములో చెప్పబడినట్లు, ఆయన వాత్సల్యమును దూరము చేయక ఆయన కృపా సత్యములను బట్టి మనలను యేసయ్య కాపాడుతారు. ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టిన ఎడల, దేవుని యొద్ద విచారణ చేసిన ఎడల, దేవుని ఆశ్రయించిన ఎడల దేవుడు మనలను పక్షి ఎగురుచు పిల్లలను కాపాడేటట్లు మనలను కాపాడి విడిపించి మనకు హాని చేయక తప్పించి మనలను గొప్పవారిని చేస్తారు యేసుక్రీస్తు ప్రభువు. నా ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి ఉపదేశమును తండ్రి ఆజ్ఞను గైకుని ఎల్లప్పుడూ హృదయమునందు ఆటిని ధరించుకొని ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను దేవుని ఎడల దేవుని త్రోవలలో మనము నడుచున్నప్పుడు, మనము పండుకొనినప్పుడు, మేలు కొనినప్పుడు నిత్యము దేవుడు మనలను కాపాడతారు. యేసుక్రీస్తు ప్రభువు అనేక మంది రోగ వ్యాధి పీడితులను స్వస్థపరిచి కాపాడే దేవుడు. దయ్యముల చేత పీడింపబడుచున్న వారిని విడిపించి వారిని కాపాడే దేవుడు. మనము కూడా యేసయ్యందు విశ్వాసముంచిన ఎడల ప్రభువు నమ్మదగిన వాడు కనుక ఆయన మాటలను స్థిరపరిచి సమస్త విధములైన కీడు నుండి, చెడు నుండి, దుష్టత్వము నుండి మనలను కాపాడుతారు. యేసయ్యందు విశ్వాసముంచుదాం, ఆయన మనలను కాపాడును. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. దేవుని కృప మన అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.